కొంచెం టెక్నాలజీ ఫోర్టీన్ ఫిఫ్టీ వన్కి అందరికీ స్వాగతం మీరు డేట్ ఆఫ్ నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండు టైమ్ వచ్చేసరికి సెవెన్ పిఎం అవుతుంది ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి న్యూస్లోకి వెళ్లే ముందు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు స్వర్గస్లో అయితే అయ్యారు ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ కలర్ సినిమా కానీ సెవెంటీ ఎంఎం సినిమా ఇట్లాంటివి కొత్త కొత్త ప్రయోగాలు కానీ టెక్నాలజీస్ కానీ తెలుగు సినిమాకి పరిచయం చేశారు మా నాన్నగారి ఫేవరెట్ యాక్టర్ కూడా కృష్ణ గారు ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుని చూడచ్చు టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక మన న్యూస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఒక ట్యాబ్ మీద అయితే వర్క్ చేస్తుంది ఫ్యూచర్లో వన్ ప్లస్ నుంచి మనం ఒక ట్యాబ్ అయితే చూడొచ్చు అది కూడా ఒక ఫ్లాగ్షిప్ ట్యాబ్ అని కూడా చెప్పవచ్చు ఇది మనకి ఆంబ్లైడ్ స్క్రీన్తో రావచ్చు అండ్ డిస్ప్లే వచ్చేసరికి ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ కానీ ఎయిట్ సెవెంటీతో కానీ రావచ్చు అని చెప్పి రొమోట్స్ వస్తున్నాయి ప్రైస్ వచ్చేసరికి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు రూపాయల దా అని చెప్పి రోమోట్స్ వస్తున్నాయి ఒకవేళ మార్కెట్లోకి వస్తే మాత్రం వన్ ప్లస్ కాబట్టి చెప్పలేం ట్యాబ్ ఫస్ట్ ట్యాబ్ అని చెప్పొచ్చు సో వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కానీ తెలియదు మనకి పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ట్యాబ్లకి పెన్ ఇట్లాంటి సపోర్ట్స్ తీసుకొస్తే మాత్రం ఇంకా బెటర్ ఉంటుంది ఇప్పుడు శాంసంగ్ గ్లాస్ పెన్ ఉంటుంది యాపిల్కి యాపిల్ పెన్సిల్ ఉంటుంది అట్లా ఏమైనా పెన్ సపోర్ట్ కూడా వీళ్ళు ఆలోచించి తీసుకొని వస్తే సక్సెస్ అవ్వడానికి ఇంకా బెటర్ ఎందుకంటే వీళ్ళ సాఫ్ట్వేర్ బాగుంటుంది సో కొద్దిగా పెన్ ఇట్లాంటి కూడా తీసుకొని క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఒక త్రీ పర్సెంట్ జాబ్స్ రిమూవ్ అయిపోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర పదివేల మందిని అమెజాన్ కూడా జాబ్స్ నుంచి తీసేయబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది చాలా చాలా కంపెనీస్ అయితే ఎంప్లాయీస్ని జాబ్స్ నుంచి తీసేస్తూ రీసెంట్గా ఫేస్బుక్ తీసేసింది ట్విట్టర్ ఇట్లా చాలా కంపెనీస్ తీసేస్తూ ఉన్నాయి ఇప్పుడు అమెజాన్ కూడా ఆ లిస్ట్లో చేరబోతుంది అమెజాన్ ఫౌండర్ జెఫ్ బేజోస్ వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ని ఛారిటీకి ఇస్తా అని చెప్పేసి లైఫ్ టైమ్ ఛారిటీ అంటే అతను చనిపోయేలోపు వన్ ట్వంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ని చారిటీకి ఇస్తాను అని చెప్పేసి అమెజాన్ అధినేత చెప్తున్నాడు ఇది మంచి విషయం అని చెప్పి వన్ ట్వంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే ఈరోజు క్వశ్చన్ అదే వన్ ట్వంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ ని రూపీస్లో కన్వర్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్ చెప్పండి అందరికి అర్థమైతే ఎన్ని డాలర్స్ అంటే ఎన్ని కోట్ల రూపాయలు చారిటీకి ఇస్తున్నాడు జెఫ్ వస్తుంది నెక్స్ట్ మనకి స్టీవ్ జాబ్స్ వేసుకున్న చెప్పుల్ని వేలం వేశారు అది దగ్గర దగ్గర వాళ్ళు అనుకున్నది అరవై వేల డాలర్కి పోతాయి అనుకుంటే రెండు రెండు లక్ష ఇరవై వేల డాలర్లకు పోయినాయి అంటే దగ్గర దగ్గర ఒక కోటి డెబ్బై ఏడు లక్షలు అని చెప్పొచ్చు ఒక కోటి డెబ్బై ఏడు లక్షలు అంటే మామూలు విషయం కాదు చెప్పులకి స్టీవ్ జాబ్ వేసుకున్న చెప్పులు అంత అంతకుపోయిన వేలంలో మనకి యాపిల్ సిఈఓ టీమ్కు పదిహేడేళ్ళ ఇండియన్ బాలీవుడ్కి అయితే రిప్లై అయితే ఇచ్చాడు మహారాష్ట్రకి చెందిన ఒక అబ్బాయి ఈ అబ్బాయి పేరు వస్తారు స్మిత్ మెహతా తను జూలైలో టెక్కింగ్కి అయితే వెళ్ళాడు అతని ఫ్రెండ్స్తో కలిసి తర్వాత అయిత తప్పిపోయాడు తప్పిపోయి ప్రమాదవశాత్తు ప్రమాదోసాత్తు లోయలో అయితే పడిపోయాడు ఒక చెట్టు ఒక ఏదైతే రాయి వాటి సహాయంతో అయితే అతను ఆగిపోయాడు కంప్లీట్ లోయలోకి అయితే వెళ్ళిపోకుండా లోయ అడుగు వచ్చేసరికి నూట ముప్పై నుంచి నూట యాభై ఫీట్లు అయితే ఉంది సో ఇతరైతే ఆగిపోయాడు సినిమాలో చూస్తుంటాం మనం ఇట్లాంటివి కాళ్ళు అయితే తిరిగి స్పృహ కూడా కోల్పోయాడు తర్వాత లేచి చూస్తే అతని ఫోన్ అతని దగ్గర అయితే లేదు అతను ఫ్రెండ్ బ్యాగ్లో అయితే పెట్టాడు అతని చేతికి అయితే యాపిల్ వాచ్ అయితే ఉంది యాపిల్ వాచ్ సహాయంతో ఎమర్జెన్సీ ఎస్ వైస్ ఉంటుంది వాళ్ళ నెంబర్స్కి వాళ్ళ ఫ్రెండ్ నెంబర్స్కి అయితే కాల్ అయితే పంపించాడు అంటే మెసేజ్ పంపించాడు వాళ్ళకి సో వాళ్ళు వచ్చి ఈ అబ్బాయి ఎక్కడున్నాడు మొత్తం వెతికి బయటికి తీశారు అయితే కోలుకుంటూ ఉన్నాడు ప్రస్తుతానికి కూడా స్టిక్ సహాయం నడుస్తూ ఉన్నాడు ఇతని స్టోరీని అయితే ఇతను పంచుకున్నాడు సోషల్ మీడియాలో దీనికి టిమ్ కుక్ అయితే రిప్లై అయితే ఇచ్చాడు మీరు కోలుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ స్టోరీని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పేసి టిమ్ కుక్ అయితే ఒక మెసేజ్ రూపంలో అంటే రిప్లై అయితే ఇచ్చాడు ఇతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అబ్బాయి నెక్స్ట్ చూస్తారు కదా మీరు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే క్రోమా స్టోర్స్లో క్రోమా వెబ్సైట్స్లో కూడా ఈ ఆఫర్ అయితే నడుస్తుంది చాలా మంచి డీల్ ఇది ఏదైతే శాంసంగ్ గెలాక్సీ బర్డ్స్ టూ ఉన్నాయో నార్మల్ దీనికి ప్రైస్ వస్తుందికి ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఐదు వేల రూపాయలు బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది హెచ్డిఎఫ్సీఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మీద సో ఇది మీకు రెండు వేల రెండు వేల మూడు వేల రూపాయలు లోపే ఇయర్ఫోన్స్ అయితే వస్తున్నాయి ఫ్లాగ్షిప్ ఇయర్ఫోన్స్ ఒకవేళ మీరు క్రోమా స్టోర్లో చెక్ చేయాలనుకుంటే ఈ డీల్ అయితే చెక్ చేయొచ్చు మిగతా డీల్స్ ఒకవేళ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు డీల్స్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అక్కడి నుంచి మీరు మనం ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ ఇంకా ట్విట్టర్ న్యూస్లోకి వస్తే మాత్రం ట్విట్టర్ అఫీషియల్ చెప్పేసి రీసెంట్గా ఒకటి తీసుకొని వచ్చింది కొన్ని అకౌంట్స్కి వెరిఫైడ్ అకౌంట్స్కి అఫీషియల్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు తర్వాత దాన్ని తీసేశారు మళ్ళీ ఇప్పుడు ఈ అఫీషియల్ బ్యాడ్జింగ్ అయితే కంపెనీస్కి ఇస్తున్నారు కంపెనీ అకౌంట్స్ ఉంటాయి కార్పొరేట్ అకౌంట్స్కి వాటికి మాత్రమే అఫీషియల్ అని బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ కానీ లేకపోతే షామి కానీ రియల్మీ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ అకౌంట్స్ ఉంటాయి కదా వాటికి చూస్తే మీకు అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది ఫ్యూచర్లో మేబీ ఈ కంపెనీస్కి ఏమన్నా ఏమో అఫీషియల్ అని చెప్పి ఎందుకంటే రీసెంట్గా ఒక ఫార్మా కంపెనీ ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఫార్మా కంపెనీ నేమ్ వాళ్ళ పెట్టేసుకొని ఫ్రీగా ఇన్సులిన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు నిన్న చెప్పాను న్యూస్ టెక్ న్యూస్లో వాళ్ళకి చాలా లాస్ అయితే వచ్చింది భయంకరమైన లాస్ వచ్చింది కొన్ని వేల కోట్ల లాస్ అయితే వాళ్ళకి వచ్చింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేబీ వీళ్ళు కార్పొరేట్ కంపెనీస్కి మాత్రమే అఫీషియల్ బ్యాడ్జింగ్ మేబీ ఇవ్వబోతున్నట్లున్నారు నెక్స్ట్ ట్విట్టర్ నుంచి అడ్వర్టైజర్స్ అయితే ఉన్నారు ఇలాన్ మస్క్ వాళ్ళ ఓన్ కంపెనీ నుంచి మళ్ళీ అడ్వర్టైజర్స్ అయితే తీసుకొని వస్తున్నాడు ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ నుంచి అడ్వర్టైజింగ్ అయితే స్టార్ లింక్ కోసం అయితే అడ్వర్టైజింగ్ ప్యాకేజ్ అయితే ట్విట్టర్ నుంచి అయితే కొన్నాడు అంటే స్టార్లింక్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే మీకు ట్విట్టర్లో అయితే కనిపిస్తుంటాయి అనమాట ఎవరైనా కొనుక్కోవచ్చు ఏ కంపెనీ అయినా కానీ ఇప్పుడు ప్లస్ కానీ లేకపోతే రియల్మీ కానీ యాపిల్ కానీ ఎవరైనా కానీ మనం ట్విట్టర్ అడ్వర్టై అడ్వర్టైజ్మెంట్స్ అయితే కొనుక్కోవచ్చు మనకి యాడ్స్ రూపంలో కనిపిస్తుంటాయి అనమాట సో ఇవి ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతున్నారు ట్విట్టర్లో అడ్వర్టై అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా ఎలాన్ మస్క్ కథన్ కంపెనీ నుంచి అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తూ ఉంటాడు మరి దీనికి ఒక రూమర్ వచ్చేసరికి ఎలా అడ్వర్టైజ్మెంట్ పనిచేస్తున్నాయో ట్విట్టర్లో చెక్ చేయడానికి తీసుకొచ్చారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎలాంటి మస్క్ ఏం చేస్తున్నా ఎవరికి అర్థం కావట్ల ట్విట్టర్ అయితే మాత్రం నాశనం అయిపోతూ ఉంది చూద్దాం ఒక వన్ టూ మంత్స్ తర్వాత సెటిల్ అవ్వచ్చు మ్యాటర్స్ అన్ని అండ్ ట్విట్టర్లో ఇంకొక ప్రాబ్లమ్ అయితే ఉంటుంది మనం ఐఫోన్ నుంచి ట్వీట్ పెట్టామంటే ఇక్కడ కింద మనకు ఒక ట్యాగ్ అయితే వస్తుంది ట్విట్టర్ ఫర్ ఐఫోన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇది చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తుంది చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు యూజ్ చేసే ఫోన్ ఇప్పుడు వన్ ప్లస్ని ప్రమోట్ చేయడానికి ఎవరైనా ట్వీట్ అనుకోండి కింద వాళ్ళు ట్వీట్ కింద వచ్చేసరికి ట్విట్టర్ ఫర్ ఐఫోన్ అని ఉంటుంది ఇట్లా చాలా మంది బుక్ అయ్యారు శాంసంగ్ చాలాసార్లు బుక్ అయింది చాలా మంది సెలబ్రిటీస్ కూడా బుక్ అయ్యారు సో ఇప్పుడు ఈ ట్విట్టర్ ఫర్ ఐఫోన్ అనే ట్యాగ్ని అయితే ఇలా మస్క్ తీసే పోతున్నట్టు అయితే వస్తూ ఉన్నాయి మీరు ఐఫోన్ నుంచి ట్వీట్ పెట్టినా కానీ దాని కింద స్పెషల్గా మీకు ట్విట్టర్ ఫర్ ఐఫోన్ అని చెప్పేసి ట్యాగ్ అయితే ఫ్యూచర్లో రాకపోవచ్చు ఇది యాపిల్కి లాస్ అని చెప్పొచ్చు ఎందుకంటే యాపిల్కి ఫ్రీ ప్రమోషన్ అది సో మేబీ తీసేయచ్చు నెక్స్ట్ చూసాకెళ్ళి ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మౌలాలి అడుగుతున్నారు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ యూస్ చేయడానికి శామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ల్యాగ్ లేకుండా ఉంటాయా బ్రో అంటున్నారు ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే అప్డేట్స్ తర్వాత ల్యాగ్ అయితే అవుతాయి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మీరు యూస్ చేయాలంటే బెస్ట్ నేను సజెస్ట్ చేసేది మాత్రం ఐఫోన్స్ ఐఫోన్స్ మీకు ఈజీగా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే వస్తాయి అంత లాంగ్ అంటే కష్టం ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒక టూ ఇయర్స్ వరకు బాగానే ఉండే తర్వాత చెప్పలేము నెక్స్ట్ మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ ఫ్యూచర్లో మనం ఫేషియల్ రికగ్నేషన్తో పేమెంట్స్ అయితే చేయొచ్చు ఇది చాలా చాలా కంట్రీస్లో అయితే దీన్ని చెక్ చేస్తున్నారు కాకపోతే ఇటలీ అయితే దీనికి వ్యతిరేకంగా అయితే ఉంది ఈ ఫేషియల్ రికగ్నైజేషన్తో పేమెంట్స్ చేయడం అనే ఫంక్షనాలిటీ అయితే వీళ్ళు యూజ్ చేయమని చెప్పి చెప్తూ ఉన్నాము దీని ఇంకా టెస్ట్ చేయాలి దీన్ని మోస్ట్లీ వీళ్ళు యూజ్ చేసేసరికి క్రిమినల్స్ని పడుకోవడానికి ఫేషియల్ రికగ్నైజేషన్ యూజ్ చేస్తాం కానీ పేమెంట్స్ కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ యూజ్ చేయొద్దు అన్నట్లు ఇటలీ ప్రభుత్వం అని ఉంది ఫ్యూచర్లో ఇండియాలో కూడా మనం ఫేషియల్ రికగ్నేషన్ పేమెంట్స్ అయితే చేయొచ్చు అంతా విస్తరిస్తుంది చూద్దాం వచ్చిన తర్వాత మాట్లాడదాం ఫేషియల్ రికగ్నేషన్ పేమెంట్స్ గురించి నెక్స్ట్ మన విఎల్సీ మీడియా ప్లేయర్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే ఏప్రిల్ ఏమో విఎల్సీ మీడియా ప్లేయర్ అయితే బ్యాన్ చేసింది వీళ్ళు మన డేటాను దొంగిలిస్తున్నారని చెప్పేసి వీళ్ళ వెబ్సైట్ని అయితే బ్యాన్ చేసింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టును అయితే ఆశ్రయించారు కోర్టు అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ విఎల్సి మీడియా ప్లేయర్ అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ పిక్సల్ ఫోల్డ్ అంటే గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చేది ఈ ఫోన్ ని టూ థౌసండ్ ట్వంటీ త్రీలో పిక్సెల్ తీసుకురాబోతున్నట్టు రోమర్స్ అయితే వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కొన్ని ఫోటోస్ కూడా బయటకు వచ్చి మీకు స్క్రీన్ మీద కనిపించింది చూడొచ్చు గూగుల్ పిక్సల్ ఫోల్ సంబంధించి అఫీషియల్ ఇమేజెస్ అయితే కాదు గూగుల్ నుంచి రోమర్ ఇమేజెస్ ఇవి ఇది రోమర్స్ ప్రకారం అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇండియాకి వస్తుంది ఇండియాకి కాదు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లాంచ్ అవుతుంది ఫోన్ అయితే ఇండియాలో దీని ప్రైస్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసరికి సరికి లక్ష యాభై వేలు దాకా ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి మిషన్ సరికి ఐకూ నుంచి ఐకూ లెవెన్ తొందరలో తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి ఇది డిసెంబర్ లో కూడా రావచ్చు ఒకవేళ వస్తే ఎందుకంటే స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ టూ ప్రాసెసర్ తో తీసుకొచ్చే ఫస్ట్ ఫోన్గా ఎవరో ఒకరు బిల్డప్ అయితే ఇవ్వాలి కదా ఆ ఎక్కువ దీన్ని తీసుకొని రావచ్చు ఎస్ ట్వంటీ త్రీ సిరీస్లో కూడా రావచ్చు అది జనవరిలో వస్తుంది అది స్నాప్డ్రాగన్ ఎయిట్ జంటూ ప్రొవెస్తోనే వస్తుంది చూద్దాం ఎవరు తీసుకొస్తారు ఫస్ట్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెంటూ ప్రాసెసర్ ఎక్కువ లెవెన్ మీరు వస్తే మాత్రం ఇది వన్ ట్వంటీ వన్ ఫ్లాష్ ఛార్జింగ్ వన్ వన్ ఫార్టీ ఫోర్ ఎయిట్ జీ స్క్రీన్తో రాబోతున్నట్టు అండ్ ఎయిట్ జంటు ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను కెమెరా విషయం వస్తే బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరాతో రాబోతున్నట్లు ఫ్రంట్ సిక్స్టీన్ మెగా పిక్సెల్ కెమెరా ఇట్లా కొన్ని రోమర్స్ అయితే స్పెసిఫికేషన్స్ అయితే వచ్చినాయి ఇది మోస్ట్లీ అయితే డిసెంబర్లో ఎండింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కాకపోతే జనవరి కూడా అవ్వచ్చు చెప్పలేం ఎయిట్ టూ ప్రాసెస్ అవైలబిలిటీ బట్టి ఎవరికి ఇస్తుందో ఫస్ట్ క్వాలి ఎవరు ఆర్డర్స్ తీసుకున్నారు కూడా తెలియదు ప్రస్తుతానికి అయితే చూద్దాం ఏదొచ్చినా కానీ ఎయిట్ టూ చెక్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో మ్యాక్సిమం పెద్ద చేంజెస్ అయితే ఉండవు ఎయిట్ జనవరికి ఎయిట్ టూకి పెద్ద పేర్లో డిఫరెన్స్ ఉంటాయి అంతే ఇది ఇప్పుడు వరకు కొన్ని టెక్నూస్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోను ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాబాయినా